శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. 2021 సంవత్సరం అద్భుతమైన సంవత్సరం అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే 2020 అంతా మనకు కొంతవరకు కోవిడ్ పుణ్యం అని చెప్పి ఆల్మోస్ట్ మన జీవితంలో 20 అనేది కొలాప్స్ అయిపోయినట్టు టోటల్గా మన జీవితం అంటే అందరి జీవితాలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట ఏదో భాగంలో వాళ్ళకు ఒక నష్టమనే చూసే ఉన్నారు. తప్ప ఎవరు లాభంలో ఉన్నారని అనడానికి మాత్రం అవకాశం లేదు. అన్లెస్ అంటిల్ సర్టెన్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రంగం వాళ్ళకి ఏమైనా ఉంటే స్మాల్ స్మాల్ బెనిఫిట్స్ ఉండే చెప్ప తప్ప ఓవరాల్గా అందరూ ఇబ్బంది పడిన వాళ్ళేను. సో ఇక్కడ మన అంటే 21లోని మన 2021లో కర్కాటకం, సింహం, కన్య వీళ్ళ ముగ్గురికి ఎలా ఉందని చూసినప్పుడు కర్కాటక రాశికి యాజ్ ఆన్ టుడే మనం తీసుకుంటే స్టార్టింగ్లో అంటే జనవరిలో చూసుకుంటే కూర్చుంటే 10th హౌస్ ఉన్నాడు కాబట్టి బ్యూటిఫుల్ బెనిఫిట్ స్టార్టింగ్ చూసారా. 2020లో మొదటి సిక్సర్లు కొడుతూ పోయడం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది మనిషికి, అమ్మా చూడాలనిపిస్తుంది, వాడికి గెలిచేస్తాను కాన్ఫిడెంట్ వస్తుంది. అలాగా ఈ మేషరాశిలో కూర్చుని ఉండడం అంటే స్టార్టింగ్గా కర్కాటకం వాళ్ళకి ఒక హైప్ ఇవ్వడం జనవరిలో కనబడుతుంది మాకు. అక్కడ ఉన్నవాడు ఉన్నంతసేపు మనకి ఇబ్బంది లేదు. అదే కూర్చుని ఉన్నవాడు ఎప్పుడైతే మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడో వచ్చినప్పుడు ఆ ఇచ్చిన దానికి సగభాగమైన వాడు తీసేసుకోవడం ప్రయత్నం చేస్తారు. సో ఇవి రెండు మనకి అక్కడ కనిపిస్తాయి, ఇవి రెండు కనబడుతున్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కొంచెం కూర్చుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద బాగానే పడుతుంది. సో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఈ జనవరి బాగుంది కదా అని ఏదో హైప్కి వెళ్ళిపోవడం, తర్వాత కన్యలో కర్కాటకంలోకి ఎప్పుడైతే కుజుడు వస్తాడో అప్పుడు జరిగే అనర్థాల గురించి బాధపడడం, అలా కాకుండా మైండ్ బ్యాలెన్సింగ్గా ఉండగలిగితే చాలా బాగుంటాయి. బికాస్ కుజుడే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు కర్కాటక రాశి వారికి. ఓకే, అలాగే మనకి శని యొక్క ప్రభావం ఏమంటే 7th హౌస్లో ఉన్నాడు, గురుడు ఉన్నాడు, శని ఉన్నాడు, ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు ఎండింగ్ వరకు. సో కొంత ఆచార్య మీద గురుడు వెళ్ళినా కూడా మళ్ళీ విల్ కమ్ బ్యాక్ అగైన్, ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. సో మన గురువు గురించి మనం వరి అవ్వక్కర్లేదు. శాతన్ అక్కడ ఉన్నాడు, క్షేత్రం అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా భార్యాభర్తలు కొంచెం చిలకాపలగా ఉండక కొంచెం చిరాకులు పరాకులతో బాగానే ఉంటారు. సో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నిత్యం సమ్ సార్ట్ ఆఫ్ అభిషేకం కానీ మంత్రం జపం ఇలాంటివి చేసుకోవడం చాలా బాగుంటుంది చెప్తాం. ఎందుకంటే ఇల్లీగల్ కాకపోయినా లీగల్లీ సమ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కొంచెం హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. అది మిడిల్ ఆఫ్ ది ఎప్పుడైతే కర్కాటకంలోకి కుజుడు వస్తారో ఆ టైంలో ఇవన్నీ జరుగుతాయి. సో అవన్నీ మీరు చూసుకోండి, ఒకసారి కర్కాటకంలో ఎప్పుడు వస్తున్నాడో చూసుకోండి. మే జూన్లో వస్తాడు, ఆ వచ్చినప్పుడు డెఫినెట్గా యూ కెన్ సీ దట్ పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ కూడాను. సుమారుగా కర్కాటకంలోకి నేను వచ్చేది అది కూడా నేను టెల్ యూ రైట్ నో అండి. సుమారుగా ఐ కెన్ సే ఇన్ ద మంత్ ఆఫ్ మే లో ఐ థింక్ యూ కెన్ సీ హిమ్. సో ఇక్కడ ఏంటంటే ఈ కర్కాటకంలోకి మే ఎండింగ్లో వస్తాడు. ఆల్మోస్ట్ కుజుడు 11 డిగ్రీస్ ఉన్నాడు మేలో కూడాను. సో జూన్ 1st వీక్లో వస్తాడు మోస్ట్లీ. సో జూన్ ఐ థింక్ జూన్ 1st వీక్లో ఒక్క నిమిషం నేను చూసి చెప్పేస్తాను కూడా, యా జూన్లోకి వచ్చేస్తున్నాడు. ఆ జూన్లోకి వచ్చేసరికి జస్ట్ జూన్ 2nd తర్వాత ఎంట్రీ వస్తున్నాడు. మేబీ జూన్ 2nd 3rd లో ఎంట్రీ ఇస్తాడు. ఎప్పుడైతే కర్కాటకంలో వాడు ప్రవేశించాడో అప్పటి నుండి ఒక 45 డేస్ ఈ షుడ్ బి మోర్ కేర్ఫుల్ కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉంది. ఎందుకంటే మీ యొక్క డిసిషన్సే బర్న్ చేస్తాయి మీ యొక్క ఎర్నింగ్స్ని, వేరే బయట ఉండదు. అలాగే అక్కడ నుండి వచ్చిన తర్వాత దాన్ని ఇదే వీడు వృషికంలో ఉన్నప్పుడు, తర్వాత వాడు మీన మకరంలో ఉన్నప్పుడు ఇక వేసే గుడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం డిప్రెషన్ లెవెల్లో వెళ్ళకండి. జూన్ 2nd నుండి 45 డేస్ ఉంటాడు కాబట్టి ఆ 45 డేస్ మాత్రం కొంచెం డిప్రెషన్లో వెళ్ళకుండా బ్యాలెన్స్గా ఉండగలిగితే మాత్రం ఈ కర్కాటక రాశి వాళ్ళు అందులో ఉన్నది పునర్వస నక్షత్రం, పశ్చిమ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఈ 3 నక్షత్రం వాళ్ళు కొంచెం వ్యాపార నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే మాత్రం రెస్ట్ ఆఫ్ ది ఇయర్ అంతా మనకు కంఫర్ట్ జోన్లోనే గెలుపుతారు. మేజర్ ఆ జూన్ 2nd నుండి జూలై 45 డేస్ కాబట్టి జూలై ఆల్మోస్ట్ వీ కెన్ సే అరౌండ్ 15th వరకు మనం షుడ్ బి మోర్ కేర్ఫుల్ అని చెప్తాం అనమాట. అది ఒకటే మనకు అవుతుంది. సాటర్న్ వాళ్ళు జరిగే ఇన్సిడెన్సెస్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్లో జరుగుతున్నాయి, అన్యోన్యతలో కొంచెం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఏదో మనం ఒక ప్యారలల్ లైఫ్ జీవిస్తున్నాం అన్నట్టు ఉంటుంది. అలా ఉండింది పర్వాలేదు ఒక ఏడాది పాటు. బట్ అదర్ ఆస్పెక్ట్స్, చిల్డ్రన్స్ ఆస్పెక్ట్ అనుకోండి, ప్రొఫెషనల్ రంగం అనుకోండి, ఉద్యోగ రీచ్ అనుకోండి, లేకపోతే ట్రేడింగ్ ప్రకారం చూసుకోండి, వ్యాపార రీచ్ చూసుకోండి, ఇవన్నీ మాత్రం కంఫర్ట్ జోన్లో మీకు ఉంటే మీరేం వరి అవ్వక్కర్లేదు. కర్కాటక రాశి వారికి ఇది గురుడు అనుగ్రహం కొంత ఉంది కాబట్టి, దృష్టి ఉంది కాబట్టి దిట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ చెప్పచ్చు. ఎక్సెప్ట్ కుజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగే నష్టం తప్ప వేరే ఏమి మనకి కనిపించట్లేదు. వాడే ఇస్తాడు, వాడే లాక్కుంటాడు. సో దిస్ ఈజ్ మనకు అంటే మనకి ఇచ్చిన స్నేహితుడే మనకు శత్రువు అవుతాడు అనుకోండి. నేను మీ యొక్క భాషలో చెప్పాలంటే పలానా వ్యక్తి మనకి ఈరోజు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, వాడే రేపు శత్రువు కూర్చుంటాడు. ఇది ఎక్కడ జరుగుతుందంటే సాధారణంగా అప్పులు ఇచ్చిన వాడు కూర్చున్నప్పుడు నవ్వు తీస్తుంటాడు, మన టైంకి ఇవ్వకపోతే ఏం చేస్తాడు, వాడే పట్టుకుని మనం వాయించేస్తుంటాడు. ఎక్కడ ఇంటి గుమ్మాల దగ్గర కూర్చుని మన పరువు తీసేవాడు కూడా వాడే అవుతాడు. సో ఇది ఇచ్చిన వాడే మన పరువు తీసేస్తున్నట్టు కొంచెంసారా అలాంటి సంఘటనలు అనుకోండి. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, అంతకంటే కేళ్ళు. సో మీకు షుడ్ బి మోర్ కేర్ఫుల్ ఫ్రమ్ జూన్ 1 అండ్ జూన్ నుండి జూలై 15 వరకు కొంచెం జాగ్రత్త ఉండండి, ఉంటే అంతవరకు పర్వాలేదు.
అలాగే మనకి ఇప్పుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు అనుకోండి, సింహరాశికి ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే జూపిటర్తో పెద్ద బెనిఫిట్ లేదు, కానీ సాటర్న్తో కొంత బెనిఫిట్ కనిపిస్తుంది. అండ్ ఇయర్లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ జనవరి ఒక ఇట్ ఈస్ లైక్ ఏ స్వింగ్ అనుకోవచ్చు. మనకు ఒక సింహరాశి వారికి 9th హౌస్లో కుజుడు అద్భుతంగా ఉన్నాడు. మనం లాస్ట్ 90 డేస్ నుండి జరిగిన కొన్ని రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ ఏముంటాయి అవన్నీ కూడా ఒకసారి ఓపెన్ అవుతాయి. మంచి ప్రాఫిట్స్ వస్తాయి వాళ్ళకి, సింహరాశి వారికి డెఫినెట్గా. స్పెషల్లీ భూమి మీద వ్యాపారం చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రైతాంగానికి భూమి మీద వ్యాపారం అంటే రైతాంగం కూడా వస్తారు, అగ్రికల్చర్ ఫీల్డ్లో వాళ్ళకి, వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇది జనవరి ఫిబ్రవరి అద్భుతమైన పాజిటివ్ సెన్స్ అని చెప్పవచ్చు. ఇది బాగానే వెళ్తున్న వాళ్ళకి, సక్సెస్ఫుల్గా ఉంటారు. అయితే ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఇది రైట్ టైం టు టేక్ ఎ డిసిషన్. ఫారెన్ వెళ్ళాలనుకుంటే, పీజీ చేయాలనుకుంటే, వీటన్నిటి కూడా మంచి స్వింగ్. అంటే స్టార్టింగ్ అంటే జనవరి మంత్ అనేది 2021 జనవరి ఈజ్ ఎ గుడ్ ఓపెనింగ్ ఫర్ సింహరాశి అనుకో. వాళ్ళకి మంచి ఓపెనింగ్ ఉంటుంది, ఆ ఓపెనింగ్దే ఆ ఏడాది అంతా స్పీడు పుంజిపోదు అనమాట. అస్సలేం వరి ఒకళ్ళు సింహరాశి వారికి. ఈవెన్ అట్ ది టైమ్ ఆఫ్ వీకెన్సీ కర్కాటకలో కుజుడు వచ్చిన టైంలో కూడాను ప్రొఫెషనల్గా వాళ్ళకి ఏమి పెద్ద ఇబ్బంది పెట్టాడు, ఎక్స్పెన్సెస్ చూపిస్తాడు పెద్దగా ఇబ్బంది పెట్టాడు. అలాగే మనం చూస్తే శుక్రుడు కూడా మూమెంట్ గివ్స్ ఏ పాజిటివ్ సైన్ ఫర్ దెమ్. సర్టన్ ప్లేసెస్లో శుక్రుడు వచ్చినప్పుడు ఇట్ గివ్స్ ఏ 100% పాజిటివ్ సైన్గా చేస్తాడు, అది కూడా బాగుంది వాళ్ళకి. సో ఇక్కడ సింహరాశి వాళ్ళు అంటే ఒకటి చూసుకోవాల్సింది మెయిన్గా, అంటే ఇప్పుడు లాస్ట్ 90 డేస్ నుండి మేమే ఎన్నోసార్లు భయపెట్టించినట్టు చేసాం. ఆ టైం ఇంటూసే కుజుడు అక్కడ ఉంటే మనమేం చేయగలుగుతాం, 8th హౌస్లో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు, శని దృష్టి పడింది, దావాన జరిగే ఇండికేషన్స్ మాకు చెప్తున్నాయి ఏంటంటే టైం ఈజ్ నాట్ గుడ్, ఆయుష్, ఆరోగ్యం ప్లేసెస్లో కొన్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఆమె ఎన్నోసార్లు మేము చెప్పాము. సింహరాశి వరకు జరిగింది, బట్ వాటి అన్నింటినీ ఓవర్కమ్ చేసుకోవడం వల్ల మీకు ప్లస్ పాయింట్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈ ఇయర్ అంతా మంచి సక్సెస్ఫుల్ అవడానికి అవ్వకుండా హెల్దీగా ఉంటారు, హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు, ఎస్పెషల్లీ హెల్దీ లైఫ్ వీ కెన్ సే. తర్వాత లగ్జరియస్ లైఫ్ కూడా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 21 ఈజ్ ది గోల్డెన్ టైం ఫర్ సింహరాశి వారికి, అన్ని రకాలుగా చూసుకున్నారు మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ సాటర్న్ అండ్ జూపిటర్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ఒకే ప్లేస్లో ఉంటున్నాడు, వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టరు అక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి. అవి రెండు మూమెంట్స్ బాగుంది మేజర్ ప్లానెట్స్. అండ్ అలాగే మనకు చూసుకుంటే ఆల్మోస్ట్ రవి కూడా మేజర్గా ఇబ్బంది అని పెట్టాడు ఇక్కడ. రవి ఎవ్రీ మంత్ మూవ్ అవుతున్నాడు అనుకోండి, యాజ్ ఆన్ టుడే జూన్లోకి వచ్చేసరికి రాజ్యంలోకి వస్తాడు. సో ఇట్ ఈస్ అ గుడ్ సైన్. జూన్ మంత్ అంతా సింహరాశి వారికి అద్భుతం ఉంటుంది. జూన్, జూలై ఈ రెండు అండ్ మే కూడా, మే నెల మంత్ కూడా అద్భుతంగా ఉంటుంది. మే, జూన్, జూలై మూడు ఏ గోల్డెన్ ఛాన్స్ ఫర్ హిమ్ అన్నమాట. ఈ 3 ఇయర్స్ 3 మంత్స్ అనేది మంచి పల్లెగా ఉంటాయి. సో ఈ 3 నెలల్లో మేజర్ వర్క్స్ చేసుకోవచ్చు వాళ్ళు, ఇయర్కి సరిపడిన అంతా వర్క్స్ చేసుకోవచ్చు కాబట్టి సింహానమైన వారి ఒకలే. నెక్స్ట్ కమ్ టు ది కన్యా. కన్యా రాశి వారికి 2021 ఎలా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు 21 ఈజ్ సంథింగ్ నెత్తి మీద రాయి తీసినట్టు పక్క పెట్టేట్టుగా ఉంటుంది వాళ్ళకి. ఆల్మోస్ట్ ఈ గురు అనుగ్రహం వాళ్ళకి కనిపిస్తుంది, కుజుడు మారడం కనపడుతుంది. ఇవి రెండు ప్లస్ పాయింట్స్ పిల్లలతో జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయి, పిల్లల వల్ల జరుగుతున్న ఇబ్బందులు ఏవో కొంచెం రిలీఫ్ అవడం అవుతుంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ అంటే ఇదేంటంటే యోగం వేరు, రిలీఫ్ అవడం వేరు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శాంక్షన్ లెటర్ వచ్చిన బ్యాంకులో వాడు ఇచ్చాడు లోన్, శాంక్షన్ లెటర్ ఇచ్చినాడు. శాంక్షన్ లెటర్ ఇచ్చాడంటే డబ్బులు ఇచ్చేసినట్టే, లేక డబ్బులు చేతిలో వచ్చిన రాకపోయినా, బట్ ఇట్ ఈస్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ ఎ పీపుల్ హూ రియలీ వెయిటింగ్ ఫర్ ది శాంక్షన్ లెటర్. అలాగే ఏంటంటే ఒక రిలీఫ్ అనేది వస్తుంది కన్యారాశి వాడికి. ఎందుకంటే కన్యాకి 7వ ఇంట్లో కుజుడు, అలాగే మనం చూస్తుంటే 5th హౌస్లో ఉన్న సాటర్ను, ఈ రెండు యొక్క ఇంపాక్ట్ బాగా కనిపిస్తుంటాయి వాళ్ళకి. సో కుజుడు ఎప్పుడైతే అక్కడ నుండి మారిపోయాడో మళ్ళీ అక్కడికి వెళ్ళడం తొందరగాను ఈ ఏడాదిలోని. సో అక్కడ ఎప్పుడైతే వాడు భాగ్యంలోకి వచ్చాడో, భాగ్యంలో రాజ్యంలోకి వస్తాడు, రాజ్యంలో లాభంలోకి వస్తాడు, అంటే జూపిటర్ కుజుడు అనేవాడు ఒక గోల్డెన్ యూనో ఆపర్చునిటీ ఇస్తాడు వాడికి కన్యారాశి వాడు. యూ విల్ డూ వండర్స్ ఫర్ హిమ్ అట. సో మనం పూర్వాశ్రంలో సంపాదించిన రేట్లు పెరిగిపోవడం కానీ, స్థలాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్ మనం కొనుక్కోవడం కానీ, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే సక్సెస్ఫుల్ అవ్వడం కానీ, ఇలాంటి బోల్డ్ అనేది సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కువగా మనకు కన్యావర్గం పడుతుంది. ఇట్ ఈస్ ఏ మంచి టైం. ఇట్ వేకన్సీ లాస్ట్ సో మెనీ ఇయర్స్ వాళ్ళు కొన్ని ఇబ్బంది పడుతున్నారు, అర్ధాశ్రమ శని, అర్ధాశ్రమ గురుడు, అలాగే ఇలా గోల్డ్ అనే విషయాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కొంత. 21 ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు కన్యారాశి వారికి. సో ఈ రకంగా ఏంటంటే మనకు అన్ యావరేజ్ గ్రాఫ్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ కర్కాటకానికి మనం జూన్, జూలైలో గ్రాఫ్ పడిపోయినా మళ్ళీ తర్వాత లేపుతుంది. అలాగే సింహం వాళ్ళకి ఆల్మోస్ట్ డిగ్రీస్ అన్ని డిగ్రీస్లోని అన్ని యాంగిల్ అన్ని మంత్స్లో కూడా యావరేజ్ అబోవ్ యావరేజ్గా వెళ్తుంది. కన్యా వాళ్ళకి మాత్రం ఫ్రమ్ ది స్టార్టింగ్ కూడాను ఒక రిలీఫ్ ఇస్తూ పుంజుకుంటుందన్నమాట. రిలీఫ్ ఇస్తూ పుంజుకోవడం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే మయ అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ గుంజుకోవాలి, మీకు ఒక భయం మైండ్లో వెళ్ళిపోతుంది కన్యారాశి వాళ్ళకి. కారణం ఏంటంటే అటాక్స్ ఏవైతే జరిగాయో పూర్వ లాస్ట్ ఇయర్ జరిగిందో దానివల్ల కొంత భయం ఉంటుంది, భయంతో కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా
కొంత టైం వేస్ట్ అవుతుంది. బట్ స్టిల్ నేను చెప్పాలనుకున్నానంటే మీ డోంట్ వరీ, హియర్ ఇస్ ఎ గోల్డెన్ ఫర్ యూ, ఏ సక్సెస్ఫుల్ లైఫ్ మీకు ఉంటుంది. డిఫరెంట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రియాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.